రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేశారు ఎస్పీ అఖిల్ మహాజన్. పట్టణ కేంద్రంలోని పెద్ద బజార్లోని షాపుల్లో సోదాలు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ఆమోదించిన షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని షాపుల ఓనర్లను ఆదేశించారు జిల్లా ఎస్పీ. వాళ్ళ స్టాక్ రిజిస్టర్ ఓపెన్ సీడ్స్ ఫ్లైట్ సీడ్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకొని లైసెన్స్ స్టాక్ మీరు కొన్నారు ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్కి అడగాలి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 acres ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దాట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ 83 బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అదే కూడా